కన్న గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి నైన్ టీవీ వీక్షకులందరికి శుభ సాయంత్రం అండి. ప్రజా ప్రయోజనాల కోసం భవంతులు నిర్మించడం ప్రభుత్వాలు కొత్త ఏం కాదు, నిర్మిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇటీవల 2 సంవత్సరాలుగా అధునాతన భవంతులు మన దృష్టి వచ్చింది, 2 బాగా తెలిసి ప్రజలు తెలిసింది. ఇది 1, కొత్త పార్లమెంట్, అది భవిష్యత్తు 150 సంవత్సరాలకి సరిపడా లోక్సభ రాజ్యసభ సభ్యులు పెరిగినా సరే కూర్చునే విధంగా, అలాగే 4 ఫ్లోర్లు, అందరు మంత్రులు కార్యాలయాలు, వాళ్ళ సిబ్బంది కార్యాలయాలు అన్ని ఉన్నాయి. 150 సంవత్సరాలకు సరిపడా దాని ఖర్చు ఎంత? 970 కోట్లు. తెలంగాణ సెక్రటరీ కట్టారు, వాళ్ళు కూడా అంతే, 650 గదులు ఎన్నో కట్టారు, 40 కాన్ఫరెన్స్ హాల్ కట్టారు, అక్కడ 2000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు, దానికి అయ్యి ఖర్చు 600 కోట్లు. ప్రజా ప్రయోజనం కట్టచ్చు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేసింది ఏంటంటే, అక్కడ ఏ ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని 36 లక్షలతో మీరు బాత్ టబ్బులు కట్టారు. వెస్ట్రన్ కమోడ్, మన మోషన్కి వెళ్ళే కమోడు, కూర్చునే కమోడ్కి 12 లక్షలు, ఫ్యాన్ తిరిగే ఫ్యాన్ 3 లక్షలు, ఆర్కిటెక్చర్ కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టారు. ఎన్ని గదులు ఉన్నాయండి అక్కడ? అది ఏమన్నా కేసీఆర్ గారి లాగా 600 గదులు కట్టారేమన్నా, లేకపోతే నరేంద్ర మోడీ గారి లాగా 1500 మంది సరిపోయేది కట్టారా? 10 రూమ్లు 12 రూమ్లు కట్టారు. దేనికి కట్టారో సరిగ్గా చెప్పలేదు, అప్పుడు చెప్పలేదు, ఇప్పటికీ స్పష్టత లేదు. చెప్పిందేమో ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి అనుమతుల కోసం తీసుకున్నారు. ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకుందేమో 9 ఎకరాలు, కట్టిందేమో 18 ఎకరాలు. కోర్టుకు కూడా అబద్ధాలు చెప్తాం. కోర్టు హైకోర్టు 2/8/2023 హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇదిగో నివేదిక, విశాఖలో ఋషికొండపై అక్రమ తవ్వకాలు నిర్మాణాల్లో ఉల్లంఘనలు జరిగినట్లు నివేదిక పరిశీలిస్తే స్పష్టమవుతోందని హైకోర్టు పేర్కొంది. చాలా స్పష్టంగా హైకోర్టుకి ఏదో నివేదిక ఇవ్వటం, తప్పుడు నివేదిక ఏదో చేయటం. కట్టింది ఏంటి? ఇది ఎందుకు కట్టారు? ఏంటి దాని పర్పస్? ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి 10 గదులు 12 గదులు ఎలా సరిపోతాయి? అక్కడ కాదండి, హరిత రిసార్ట్ 30 గదులు 40 గదులు ఉన్నాయి ఆల్రెడీ. అక్కడ ఎప్పటి నుంచో నేను ఎప్పుడు వెళ్ళినా సరే, గత 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా ఫ్యామిలీతో తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి హరిత రిసార్ట్ లోకి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ సీవ్యూ చూస్తూ భోజనం చేయటం, లంచ్ డ్రెస్ చేయటం నాకు పరిపాటి. చాలా మంది అలా చేస్తుంటారు. అలా 30-40 గదులు ఉన్నది కూలగొట్టి మీరు 10 గదులు కట్టి ఏపీ టూరిజం ఏంటి? ఎందుకు ప్రజాధనం? అసలు అంత బాధ్యత అయితే రాహిత్యంగా ప్రజాధనాన్ని ఎలాగ మీరు బాధితులకి 100,000,000, కమోడ్లకి 100,000,000 ఖర్చు పెడతారండి? అసలు సిగ్గుశరం ఉందండి ఎవరికన్నా? మీ సొంత ప్యాలెస్ కట్టుకోండి, ఏం చేసుకుంటారు చేసుకోండి. మేము మాట్లాడి మాకు సంబంధం లేని విషయం, అది కోర్టులో ఉంది వ్యవహారం. తెలంగాణ ప్యాలెస్ ఏం చేస్తారు? బెంగళూరు ప్యాలెస్ కోర్టులో ఉంది, కోర్టు తెలుస్తుంది, అది మీ ఇష్టం. మీరు ఎలా కట్టుకుంటారు? మీ స్వేచ్ఛ. ప్రజాధనాన్ని ఉపయోగించేటప్పుడు ఎంత నిస్సిగ్గుగా ఉపయోగించుకుంటారా? వాట్సాప్లకి ఫ్యాన్లకి 3 లక్షల నిద్రపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ నేను ఇద్దరు చూసినప్పుడు నిద్రపోతున్నారు అందరూ. మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, నిద్రపోయారు. 500 కోట్లు ఖర్చు పెడతారు మా కాకినాడని. 3 దశాబ్దాలుగా ప్రజలు పట్టుపీడిస్తున్న సమస్య ఏలేరు కాలువ రావడానికన్నా దానికి కావాల్సింది 250 కోట్లు. అది ఖర్చు పెడితే ఏటా లక్షలాది ఎకరాలు మునిగిపోతున్నాయి, వేలాది రైతులు రోడ్లు పాడవుతున్నారు. వాళ్ళ సమస్య పరిష్కారం చూపినారు అవుతుంది కదా. ఉత్తరాంధ్రలో నీటిపారుదల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 40-50 కోట్లు ఖర్చు పెడితే పూర్తయిపోయాయి. ఆ మిగతా 250 కోట్లు ఖర్చు పెడితే 4-5 పూర్తయిపోయాయి కదా. ఎవరి కోసం అండి? ఏ ప్రజా ప్రయోజనాల కోసం మీరు కట్టాలని 500 కోట్లు ఏ రకంగా ఖర్చు పెడతారు? ఎవరి కోసం 10 గదులు 12 గదులు కట్టారు? దానికి ఏ రకంగా సమర్థించుకుంటారు? దాన్ని ఎవరైనా రాజులు రాజ్యాలు రాజులు చక్రవర్తులే కట్టుకొని భవనాలు ప్రభుత్వం కట్టాల్సిన అవసరం ఏంటి? మీకేంటి అవసరం? ఏ ప్రజా ప్రయోజనం దాంట్లో ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఆ భవన నిర్మాణంలో ఏ ప్రయోజనం? అక్కడైనా సెక్రటేరియట్ ఉందా? 1000 మంది కూర్చొని పని చేసుకోవచ్చా? పోనీ మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, సెక్రటేరియట్ అక్కడ మారుస్తా అన్నారు. సెక్రటేరియట్ సిబ్బంది సరిపోయే విధంగా కేసీఆర్ గారు కట్టినట్టు కట్టారా? పోనీ ఏదో లాజిక్ ఉంది. ఈ పెద్ద ఆయన ఇండస్ట్రియలిస్ట్ 1000 కోట్లు ఉన్నాయి, ఏదో ప్లాన్ చేసి కట్టారు అనుకుంటాకే ఇప్పుడు అలవాటు సరిపెట్టు. అలా లేదు, కేవలం కనిపిస్తుంది, మీ వ్యక్తిగత విలాసాల కోసమే కనబడుతుంది. ఒక నియంత ఏ రకంగా హిట్లర్ ఇల్లు చూస్తే ఏ రకంగా, లేకపోతే సద్దాం హుస్సేన్ ఇల్లు మనకు బాగా తెలుసు కనప. గతంలో మా చిన్నప్పుడు టీవీలో కూడా చూసాం, ఆయన బాత్రూమ్ ఏ రకంగా ఉండేది, బంగారం పొదిగిన బాత్రూమ్ ఉండేది. ఆ రకంగా ఎటువంటి దృశ్యం కనపడుతుంది అక్కడ. ఒక నియంత ఇల్లు ఏ రకంగా కట్టుకుంటాడో ఆ రకంగా ఒక ప్రజా జీవితంలో ప్రధానమంత్రి ప్రధాన సేవకుడిగా ఉండే రోజులు ఇది, ముఖ్యమంత్రి ప్రధాన సేవకుడిగా ఉన్న రోజులు. ఆ ప్రజాస్వామ్యం ఇది, ప్రజలు ఇచ్చిన భిక్ష అది,
ప్రజలు ఇచ్చినటువంటి దాని మీద బతుకుతున్నాం. మనకి అంతమిలాపురం ఎంతైనా భవనాలు 36 లక్షల భారతంలో అవసరం వాళ్ళే, ఎవరి కోసం వాళ్ళు ఎవరు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పూర్తి వైఫల్యం అడ్డగోలుగా ప్రజాదారం దుర్వినియోగించారు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం చేయబోతుందండి రవికిరణ్ గారు? రవికిరణ్ గారు సరే, ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళారు, చూశారు, విస్తుపోయారు, నిశ్చేష్టులయ్యారు, ఆశ్చర్యచకితులయ్యారు, రకరకాల అసలు అవాక్ అయ్యారు. ఇవన్నీ అయిన తర్వాత మీ ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటుంది ఆ భవంతిని? అదే కదా సార్, ఇప్పుడు ఏం చేయాలి దాన్ని, ఎలా రెవెన్యూ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే మీరు 500 కోట్లు, అసలు నాకు నేను అడుగుతాను ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, గివ్ బెటర్ గివ్ అవుట్ యువర్ డీటెయిల్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్. మీరు ఏ ఉద్దేశంతో ఒక ఒక రిపోర్ట్, ఒక డిపిఆర్ ఉంటుంది కదా సార్ ప్రాజెక్ట్ రిపోర్ట్, మనం ఇంత ఖర్చు పెడితే అంత రెవెన్యూ వస్తుంది అని ఉండాలి కదా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి. ఖర్చు పెడుతున్నా ప్రభుత్వం, టూరిజం శాఖ మంత్రిని అడగండి, ఫోన్ చేస్తే రేపటికల్లా మీకు మీ చేతిలో కాపీ ఉంటది. లేదు సార్, అదే సమస్య లేదు, అదే లేదు, అది ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటంటే అయ్యే లేదు, అయ్యే లేవు, అయ్యి ఉంటే గవర్నమెంట్ అయ్యి ఉంటే మనం మీకు చెప్తున్నాం సార్, వాళ్ళు ఏ రకంగా ఉపయోగిస్తున్నారంటే ఇలా ఇద్దాం, ఒక టాటా బిర్లా రెంట్ కి ఇద్దాం అనుకున్నారు సార్, లేకపోతే జైల్లో ఉన్న ఢిల్లీ సిఆర్ జైల్లో ఉన్నారు ఎవడు ఆయనకి ఏదో రెంట్ కి ఇద్దాం అనుకున్నారంటే అది చూసి చెబుతుంది నేను. అది లేదు, అది డిపిఆర్ లేదు, ఏమి లేదు. ఏ రకంగా ఒక నీరవ్ చక్రవర్తి నియంత ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఒక పాములు ఎస్కోబార్ లాగా ఏ రకంగా ప్రజల దినాన్ని దుర్వినియోగం చేస్తారండి? ఎవరు వెళ్ళలేదు, ఎవరిని వెళ్ళలేకపోతే తెల్ల కట్టేశారు, ఏ ఒక్క ఏగని దోమను కూడా వెళ్ళలేకపోతే తెల్ల కట్టేసి లోపల చేసిన అర్థంతో ఇది కట్టుకోండి, తప్పలేదు, మీ సొంతలు కట్టుకుంటే కట్టుకోండి, అంతేగాని ప్రజాదారాన్ని ఉపయోగించుకొని ఏ పర్పస్ లేకుండా ఏ రకంగా కట్టారంగా ఇల్లు. ఇది మాత్రం ఆయన క్షమించడానికి తప్పు చేశారండి. చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు ప్రజలందరూ చూడాలి, ఈయన చేసిన విధ్వంసం కావచ్చు, ఖర్చు దుర్వినియోగం ప్రజలు చూసే విధంగా చేయాలి, మరి ఏ రకంగా ప్రభుత్వం చేస్తారో చూడాలండి. వసుధన్ గారు రైట్, ఒకసారి బాలకోట గారి దగ్గరికి వెళ్తాం. బాలకోట గారు, మేరుగ నాగార్జున గారు మాజీ మంత్రి, వారి మీద కూడా ఈ లైంగిక వేధింపుల ఆరోపణ వచ్చింది. సరే, దానికి ఆయన ఏదో వివరణించుకున్నారు, బాధితురాలు లేవనెత్తిన అంశాలు కూడా సమగ్రంగా, అంటే ఏదో ఒక ఫేజ్డ్ మేనర్లో ఒకళ్ళ భాగవతాలు అన్నీ